హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం పెరుగు గారేస్తున్నాం పెరుగు గారు అనొచ్చు పెరుగు ఆవడం అనొచ్చు చాలా బాగుంటుందన్నమాట ఇది మనకి దాని ప్రాసెస్ విధానం ఏంటో చూద్దాం మనం నేను ముందుగా ముందు ఒక హాఫ్ లీటర్ బౌల్లో పెరుగు తీసుకున్నాను అన్నమాట హాఫ్ లీటర్ పెరుగు వేసుకొని నేను మొత్తం మిక్స్ చేసుకున్నాను బెటర్ పెట్టి ఏంటంటే చిక్కగా మజ్జిగిలాగా చే చేసుకోవాలన్నమాట దీన్ని ఇది కొంచెం చిక్కగా ఉంది మనం గార వేస్తే నాంది త్వరగా అందుకని దీంట్లో ఒక రెండు గిద్దలు వాటర్ వేసాను అనమాట హాఫ్ లీటర్ పెరుగుకి నేను మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా వాటర్ వేసేసి చూసారా చిక్కటి మజ్జిగలాగా ఉన్నాయన్నమాట మనకి ఇవి ఇప్పుడు ఇంకా కొంచెం కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వే మనం గార్లు వేసుకోవాలి అని అనుకున్నప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసి దీంట్లో తాలింపు రెడీ చేసుకుందాము ముందు మనం ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుందాము బాండీ హీడెక్ హీటెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వీటెక్కిన తర్వాత కొంచెం పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఇవి కొంచెం వేగనిద్దాము వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను కొంచెం అల్లం ముక్క వేసుకున్నాను సన్నగా తరిగి మీరు తురుముకొనైనా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు అనమాట కరివేపాకు ఏంటంటే మనకి బాగా ఫ్రై అవ్వక్కర్లేదు కొంచెం పచ్చివాసన పోతే చాలండి కొంచెం పసుపు వేసాను కొంచెం చిటికడు ఇంగు వేసాను బట్ ఇంగు వేయటం వల్ల చాలా బాగుంటుంది మనకి టేస్ట్ కూడాను గారి నానేటప్పటికి పెరుగులో తాలింపు స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపు మొత్తం పెరుగులో వేసేసుకుందాము వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం తీసుకున్న పెరుగుకి సరిపోను టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ కలిపేసుకుందాము మీరు టేస్ట్ షూస్ కలుపుకోండి నేను కొంచెం తక్కువగానే తీసుకుంటాను అనమాట మనకి రెడీ అయిపోయింది పెరుగు తాలింపు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము మనకి ఏంటంటే తినేటప్పుడు కొత్తిమీర కరివేపాకు మనకి తాలింపు గింజలు కానీ పచ్చిమిర్చి అల్లం ముక్కలు చాలా అనమాట ఇవన్నీ వేసుకోవటం వల్ల నేను ము ఉదయం నానబెట్టుకున్న మినపుగుళ్ళు పిండి వేసుకొని ఒక గంట అయ్యిందనమాట నేను వెంటనే వేయలేదు ఒక గంట తర్వాత వేస్తున్నాను అనమాట నేను దీంట్లో మనం అన్నీ ఉల్లిపాయ అవన్నీ కట్ చేసి రెడీ చేసుకున్నాను నేను ముందుగానే ఉల్లిపాయ కలుపుకుంటున్నాను కొంచెం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి సాల్ట్ అంటే ఆల్రెడీ నేను పిండి వేసుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాను అనమాట ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం పిండిని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాను అనమాట ఆయిల్ హీట్ ఎక్కింది నేను చిన్న చిన్నగా వేసుకుంటున్నాను ఏంటంటే మనకి పెద్ద పెద్దగా వేసుకుంటే ఆ మధ్య గిన్నెలో మనం వెడల్పు చాలదనమాట మనకి ఎక్కువ పెరుగు వేయాల్సి అనమాట మనం ఎక్కువ గారెలు వేసుకోవాలంటే అందుకే కొంచెం చిన్న చిన్నగానే వేసుకున్నాను నేను ఇలా కాల్చి తీసుకున్నాను అనమాట మామూలు గర్రెలానే వేసుకున్నాం మనము దీన్ని మనం పెరుగులో వేసుకుంటున్నాం మనకి త్వరగా రెడీ అవ్వాలి అంటే మనం డైరెక్ట్గా ఆయిల్లోంచి తీసి నూనెలో వేస్తే మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట మనం నీళ్ళల్లో వేసి అలా వెంటనే ఒక్క నిమిషం అలా ఉంచి తీసేసి మనం పిండి మనం పెరుగులో వేసుకుంటే మాత్రం త్వరగా పీల్చుకుంటుంది అనమాట మనకి పైనున్న ఆయిల్ కూడా పోతుంది మళ్ళీ పెరుగు కూడా చాలా తొందరగా లాగేసుకుంటుంది అనమాట గారె అందుకని చెప్పేసి వేశాను ఒక పావు గంట తర్వాత ఎమ్మటే తీసుకొసుకోవచ్చు అదే మామూలుగా అయితే మనం వాటర్లో వేయకుండా తీసుకుంటే గంట రెండు గంటలు నానితేనే బాగుంటుందన్నమాట మనకు అలా అయితే ఇలా అయితే మనకి త్వరగా రెడీ అవుతాయి అందుకని నేను వేశానండి మీరు వద్దు అనుకుంటే అవాయిడ్ చేసి డైరెక్ట్గా పెరుగులో వేసేసుకోండి చాలా త్వరగా అవుతాయి వేశాను నేను ఇంకా చక్కగా స్మూత్గా వస్తాయి మనకి మొత్తం వేసుకున్నాను కదా ఒక గంట నేను మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇప్పుడు వీటిని కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను నేను పైన చాలా బాగున్నాయి కదండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది చాలా బాగా వచ్చాయి నాకైతే మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూసారా చక్కగా వచ్చాయి నాకు ఒక పావు గంట తర్వాత తీస్తే చక్కగా నానిపోయి ఉబ్బిపోయాయి అనమాట నాకు కొంచెం లావుగా అయ్యాయి మనకు పెరుగులో నానటం వల్ల ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూసారా మనకి చక్కగా స్పూన్ పెట్టగానే వచ్చేసింది చక్కగా లోపల కూడా నానింది అనమాట చాలా బాగా వచ్చింది నాకు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్